ఇన్స్టెంట్ జెల్లీ మిక్స్ తో జెల్లీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. కొంతమందికి పల్చగా అయిపోవడం, కొంతమందికి ఇలా రావడం, ఎవరికైనా వస్తే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ నేను చెప్తాను. కొలతలు అవి ఇంట్లో మనం ఈజీగా అంతలా కొలుచుకోలేం కదా, సో ఆ కొలతలు కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. అందరూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈ మిక్స్ ఇంతవరకు కొనలేని వాళ్ళు కూడా ఒకసారి వీడియో చూడండి, మనకి జెల్లీ ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒక గిన్నె తీసుకున్నాం. ఫస్ట్ గిన్నె తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట మన జెల్లీ మిక్స్ అనేది. జెల్లీ క్రిస్టల్స్ అని రాసింది కదా పేరు చూడండి మీరు. సో ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది జిఎం వారి ప్రోడక్ట్ అనమాట, మీకు అక్కడ పై సైడ్ బ్రాండ్ మార్క్ ఇచ్చారు. సో ఇది బయటికి తీసేసిన తర్వాత ఇలా ఉందనమాట. పింక్ కలర్లో మొత్తం పౌడర్లా ఉందనమాట, క్రిస్టల్ పౌడర్ టైప్లో ఉంది. చూసారు కదా ఎలా ఉందో. సో దీన్ని ఏంటంటే కట్ చేసేసుకుని మనం ఆ గిన్నెలో తీసేసుకోవాలి. ఫస్ట్ తీగానే నేను గమ్లా ఉంది ఏంటి అనుకున్నాను, అంటే అతుకుపోయినట్టుగా బని, కానీ అలా ఏం లేదండి, మొత్తం పౌడర్ లాగే ఉంది. మీకు ఓపెన్ చేసేస్తే ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. ఇందులో షుగర్ లాంటిది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మనకి సైడ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. బట్ ఏంటంటే చాలామందికి వాటర్ దగ్గరే తేడా వచ్చేస్తుంది. వాటర్ని ఎలా తీసుకుంటున్నాను ఈ వీడియోలో చూడండి. అందరూ 400 ml కరెక్ట్గా కొలిచి వేయలేరు కదా, కొలుచుకునే అందరికీ ఉండవు కదా. సో ఇక్కడ మొత్తం ఒక గిన్నెలో పౌడర్ తీసేసుకున్నాను అనమాట. తీసేసుకున్న తర్వాత నేను మొత్తాన్ని యూస్ చేస్తున్నానండి, నాకు కరెక్ట్గా ఉంటుంది కొలత. మీరు సగం యూస్ చేసుకుంటే వాటర్ కూడా అలాగే సగం తీసుకోండి. ఇక్కడ చూసారు కదా మీడియం సైజ్ టీ గ్లాస్తో వాటర్ పోస్తున్నాను అనమాట. దీంతో నేను 6 గ్లాసెస్ వాటర్ పోసాను. అంటే అది 50 ml కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి 6 గ్లాసెస్ సరిపోయాయి నాకు. అదే మీరు ఇంకొంచెం చిన్న టీ గ్లాస్ తీసుకుంటే 8 గ్లాసెస్ పడతాయి. 50 ml కింద కొలుచుకుని నేను 400 కింద తీసుకున్నాను అనమాట. అర్థమైందా మీకు? సో ఇది మొత్తం అంతా కూడా వేసేసుకుని ఈ వాటర్ కాచేసుకోవాలన్నమాట. వాటర్ బాగా కాచుకున్న తర్వాత ఇందులో పోసుకుని కలుపుకోవాలండి. వాటర్ ఎలా తీసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను వినండి. చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ది. అది 50 ml అనుకున్నాను అనమాట. బట్ అది 50 ml కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. 50 ml అంటే మనం 8 గ్లాసెస్ తీసుకోవాలి, 400 ml వాటర్ పోయాలి కాబట్టి. సో ఎక్కువ ఉంది కాబట్టి నేను 6 గ్లాసెస్ వాటర్ పోసాను. అండ్ నెక్స్ట్ ఇది బాగా కలిపేసుకోవాలండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి, నేను మళ్ళీ వేరే వీడియోలో దీని గురించి చెప్తాను. సో బాగా కలిపేసుకోవాలన్నమాట. కింద పౌడర్లా కానీ క్రిస్టల్స్లా కానీ ఏమీ ఉండదండి. మొత్తం ఈ వేడి నీళ్ళలో ఇది డిజాల్వ్ అయిపోవాలన్నమాట. మొత్తం పౌడర్ అంతా కూడా కరిగిపోవాలి. చూసారు కదా వేడి వేడి నీళ్ళు పొగలు వస్తున్నాయండి. మనం నార్మల్ నీళ్ళలో వేసి కలపకూడదు, ఓకేనా? బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, మొత్తం పింక్ కలర్ వాటర్ అనమాట. ఇందులో నేను షుగర్ కానీ ఏమీ వేయలేదండి మీరు చూసినట్టయితే. సో ఇక్కడ అంతా మొత్తం అంతా కలిపేయడం అయిపోయింది. దీన్ని పక్కకు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. పక్కకు తీసుకున్న తర్వాత మనం ఒక మౌల్డ్ లాంటిది, అంటే మీ దగ్గర ఏమైనా జెల్లీ మౌల్డ్స్ కొంచెం డిజైన్డ్గా ఉన్నవి ఉంటే అవి తీసుకోండి. నేను ప్లెయినే తీసుకున్నాను, నేనేం తీసుకోలేదు ప్రజెంట్ అయితే. సో ఆ మౌల్డ్లోకి ఒక కప్పులోకి నేను వేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఏమైనా జెల్లీ మౌల్డ్స్ లాంటివి ఉంటే మీరు చక్కగా అవి తీసేసుకుని వాటిల్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను నేను మొత్తం కూడా. ఈ వేడి వేడి నీళ్ళు ఉన్నాయి కదా మనం ఈ పౌడర్ కలిపిన నీళ్ళు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను అనమాట. నేను ఇందులో కొంచెం ముంచాను, ఎందుకంటే ఆశ్రిత్కి ఒక చిన్న జెల్లీ తయారు చేద్దాం అని చెప్పేసి పెద్ద దాంట్లో ఎక్కువ వేసేసి చిన్న జెల్లీ కోసం అని చెప్పి కొంచెం ఉంచాను అనమాట. చిన్న కప్పు తీసుకుని స్టీల్ కప్పు అందులోకి ఇది వేస్తున్నానండి. చూసారు కదా దాని నిండా కూడా ఇది వేసేసాను. ప్లాస్టిక్ వాటిల్లో వేయకండి, వేడి వేడి నీళ్ళు కదా. సో వేసేసుకున్న తర్వాత నాకు ఇక్కడ రెండు కూడా రెడీ అయిపోయి 2 జెల్లీస్ తయారు చేస్తున్నాను అనమాట. పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, ఆశ్రిత్కి చిన్నది. సో ఇక్కడ చూసారు కదా దీన్ని ఇప్పుడు మనం 35 to 45 minutes అనమాట, 30 to 45 minutes ఉంచుకోవాలి. ఇక్కడ మన జెల్లీ రెడీ అయిపోయింది చూడండి, మీకు తెలుస్తుందా ఎంత చక్కగా ఉందో. అండ్ నేను ఆశ్రిత్ కోసం చిన్నది కూడా తయారు చేశాను కదా, అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. మనకు పిల్లలకి 5 rupees జెల్లీస్ అమ్ముతారు కదా, 10 rupees, అవన్నీ మనం బయట కొని పెట్టే కన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే మనకి హైజీనిక్గా ఉంటుంది అనమాట. చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం ఐస్ క్రీమ్లో సర్వ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలింగ్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని డిమౌల్డ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి అసలు. చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని డిమౌల్డ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను, పెట్టుకుని దీన్ని డిమౌల్డ్ చేద్దాం. అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది చూసేద్దరు కానీ. ఒకసారి డబుల్ ట్యాప్ చేసేసి ఒకసారి తీసేస్తున్నాను జెల్లీని. వావ్, సూపర్ కదండి. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి, భలే ఉంది.
మనకి ఇది ఇవే కదా అండి అమ్మేస్తారు, చిన్న చిన్న ప్లాస్టిక్ దాంట్లో వేసి అమ్ముతారు పిల్లలకి. ఎంత బాగుందో చూడండి, ఇలా మన ఇంట్లో చేసుకుంటే హైజీనిక్ గా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ జెల్లీని అయితే మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్. సార్ ఎంత పర్ఫెక్ట్ జెల్లీయో, ఎంత చక్కగా రెడీ అయిందంటే అంత బాగుందండి జెల్లీ. మీకు ఇలా అంటుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, మొత్తానికి జెల్లీ అయితే ఇంత బాగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.